హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్. చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు కదా. చాలా బాగుంటుంది. నెల్లూరులో ఫేమస్ అయిన చేపల పులుసుని నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చేపల పులుసు కొంచెం చిక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. 1.5 కేజీ చేప ముక్కలకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. చేపల పులుసుకి ఇలా మీడియం సైజులో ఉండే ముక్కలు తీసుకోండి. చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకుని ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. 1.5 కేజీ చేపలకి 100 గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది. చింతపండుని 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చింతపండు రసాన్ని చేప ముక్కల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను గండి చేపలు తీసుకున్నాను. మీకు ఏ చేపలు అవైలబుల్లో ఉంటే ఆ చేపలు తీసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత ముక్కలకి రసాన్ని బాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. చేపల పులుసుకి ఇలా వెడల్పుగా ఉండే వెజల్ తీసుకోండి. వెజల్ హీట్ చేసుకుని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మూత పెట్టేసి టమాటాలు బాగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గేలోపు చింతపండు పులుసులో నానబెట్టుకున్న చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం పసుపు వేసి చింతపండు పులుసులో చేప ముక్కలు వేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. అప్పటికప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది. చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఆ చింతపండు రసాన్ని వేసుకుని చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయాయి, చింతపండు రసాన్ని వేరు చేసుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఉప్పు కారం అందులోనే వేస్తున్నాం కాబట్టి పులుసు బాగా చిక్కపడిన తర్వాత ఉప్పు కారం చూసుకొని తక్కువ అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. పులుసు బాగా చిక్కగా ఉడికిన తర్వాతే చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కల్లో కొంచెం నీరుంటుంది. పులుసులో వేయంగానే ఆ నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. పులుసు చాలా పలచగా అయిపోతుంది. అందుకే పులుసు చిక్కగా ఉడికిన తర్వాతే చేప ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 3 నిమిషాలు ఉడికించుకోండి. చేప ముక్కలు ఉడికేలోపు చేప ముక్కల్లోకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. కడాయి హీట్ చేసుకుని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేప ముక్కలు 3 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. చేప ముక్కలు ఉడికేటప్పుడు ఎక్కువగా కదిలించకూడదు, ఎక్కువ కదిలిస్తే విరిగిపోతాయి. ఇలా మెల్లగా కలుపుకోవాలి. పొడి వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలితే చేప ముక్క కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ చేపల పులుసు అప్పటికప్పుడు తినడానికైనా చాలా బాగుంటుంది. లేకపోతే మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తినడానికైనా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పులుసులో కావాలనుకుంటే మామిడికాయ ముక్కలు లేదా బెండకాయలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.